చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాలను విరివిగా కొనుగోలు చేసి వారికి చేయూతనివ్వాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే నివాస్ పిలుపునిచ్చారు. జీటీ రోడ్డులో గల జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద కోఆప్టెక్స్ నూతన షోరూం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని షోరూంను ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన కలెక్టర్ తమిళనాడు చేనేత కార్మికులచే రూపొందించిన వస్త్రాలను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత రంగంలో కార్మికుల పనితీరు అద్భుతమని చెప్పారు. అటువంటి చేనేత కళాకారులకు తగిన చేయూతను ఇచ్చి వారిని ప్రోత్సహించాలన్నారు. తమిళనాడు ప్రభుత్వ సంస్థ అయిన కోఆప్టెక్స్ లో చేనేత కార్మికులు రూపొందించిన వస్త్రాలపై కార్మికుల ఫోటోలను ముద్రించడం వలన కార్మికులకు తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. తద్వారా మరింత ఉత్సాహంగా పనిచేసి కొత్త రకాల డిజైన్లను తయారు చేసేందుకు వారిని ప్రోత్సహించినట్లు అవుతుందని చెప్పారు. ఇటువంటి చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను వినియోగదారులు విరివిగా కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ వివరించారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తాం సార్, దర్బార్ చేస్తున్నారు. దీని మీద ఒక బెడ్షీట్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఫోటో పెట్టుకొని దీని మీద ఎలా మేము కాంపౌండ్ ట్యాంక్ సార్, ఇది ఫస్ట్ పని చేయ ఖర్చు దీంట్లో ఒక 12,000 5 పైసలు ఖర్చు కూడా ఉంది. కట్టుబడులు వస్తే 4,000 వస్తుంది. ఇవన్నీ పేదవాళ్ళకి అందుబాటులో రావడానికి పెళ్లి కొడుకు సెక్షన్ నుంచి కొత్తగా కలిపి ఇది మొత్తం 800 సార్.